బయటికి వెళ్తున్నాను అంకుల్, నేను ఒక తెలుగు సాంగ్ పాడాను అంకుల్. మన మాస్టర్ గారు వినాలి, మాస్టర్ గారు నేను కాదు కదా. ఫస్ట్ నేను పిలుస్తారా అంకుల్? నేను చెప్తాలేమ్మా. పరిశుద్ధురానికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. నాయన 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 తండ్రి 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 ఏసయ్యా, నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి. స్తోత్రము నాయన, బిడ్డలందరూ పాద సంధికి వచ్చారు తండ్రి. దర్శించు నాయన, కనిపించు నాయన, కృప చూపించు నాయన, వారికి నేర్పించు ప్రభువా, దర్శించు నాయన. నాయన ఎలా పాడాలో, ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో, ఎలా ప్రజెంట్ చేయాలో, ఎలా నిన్ను ఘనపరచాలో వారికి నేర్పించు పరిశుద్ధాత్మడ. సహాయం చే తండ్రి. ఇప్పటికే ఎన్నో విషయాలు నేర్పించి ఇక ముందు కూడా వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రభా వారి తల్లిదండ్రులు దర్శించు, అనందములు అక్క చెల్లెలు బంధుమిత్రులు అందరిని దర్శించు తండ్రి. అందరి జీవితాల్లో ఆశీర్వాదం తెచ్చి మా పాపములు పౌరపాలు దోషం దోషము తప్పులు అతిథులు అపరాధం క్షమించు. తండ్రి వారు కంటత చేసి బైహార్ట్ చేసి పాడడానికి కాల్సిన జ్ఞానం జ్ఞాపక శక్తి దయచే తండ్రి. కరుణించు కనిపించు నాయన, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ఒక రూల్ ఏంటంటే మనసు మనసు వినమ్మా, మీరు ఎప్పుడు కూడా మ్యూట్ లో పెట్టుకోవాలి, అంటే మైక్ ఆఫ్ చేసుకుని ఉంచుకోవాలి. మేము మాట్లాడేటప్పుడు మైక్ ఆన్ చేసుకుంటారు, మిగతా టైప్లో మైక్ ఆఫ్ చేసుకోవాలి. అది నీవే ప్రాక్టీస్ చేయాలి, ఎవరి మీద ఆధారపడకూడదు. అమ్మ వచ్చి మైక్ ఆన్ చేయి, అన్నయ్య వచ్చి మైక్ ఆన్ చేయి అనకూడదు, నువ్వే నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మైక్ ఆన్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పి మైక్ ఆఫ్ చేయి మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ఓకే రైట్, వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను అందరికి కూడా, అందరు కూడా అవ్వండి. మీ స్పేస్ బార్ నొక్కి ఉంచితే అది టెంపరీగా అన్మ్యూట్ అవుతుంది. స్పేస్ బార్ పట్టుకోండి, ఒకసారి స్పేస్ బార్ నొక్కండి. స్పేస్ బార్ నొక్కితే అన్మ్యూట్ అవుతుంది. మీ ల్యాప్టాప్ మీ నువ్వు మొబైల్ ఫోన్లో ఉన్నావు కదా, మొబైల్ ఫోన్లో ఉంటే కుదరే, ల్యాప్టాప్ ఉంటేనే అన్మ్యూట్ అవుతుంది. అంటే మీ సెట్టింగ్స్ బట్టి, మీ సెట్టింగ్స్ బట్టి, మీ చేసుకున్న సెట్టింగ్స్ బట్టి అది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ప్రైజ్ మామూలు జస్ట్ మాట్లాడి వెంటనే కట్టేయాలంటే అలా చేయొచ్చు, కానీ మీరు పాట పాడేటప్పుడు డైరెక్ట్గా అన్మ్యూట్ చేసుకుంటారన్నమాట. అర్థమైందా కదా? ఓకే, మరి మాస్టర్ గారు వస్తే బాగుండు, వచ్చేస్తే మనం ప్రజల కూడా రాలేదు. ఓకే, కొన్ని విషయాలు చెప్తాను వెండి వచ్చే లోపల. ఈ పాటలు ఇవన్నీ కూడా ఒకే ఒక ఉద్దేశంతో మనం నేర్చుకుంటున్నాం. అదేమిటంటే దేవుణ్ణి గొప్ప చేయడం, దేవుణ్ణి ఘనపరచడం, మనం గొప్ప అయిపోవడం కోసం కాదు. అర్థమైందా? మనం గొప్ప అయిపోయి మనం మంచి పేరు పొందేసి మనం ఆ సమాజంలో ఆ హై లెవెల్కి వెళ్ళిపోవడం కోసం మాత్రం కాదు. ఇది కేవలం దేవుణ్ణి గొప్ప చేయడానికి మాత్రమే నేర్చుకుంటున్నాం. దేవుడే గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు ఎలాంటి వాడు చెప్పడానికి నేర్చుకుంటున్నాం. కాబట్టి పాటల్లో మాస్టర్ గారు నేర్పించే పాటల్లో ఏముంటాయి? దేవుని గొప్పతనమే ఉంటాయి అన్ని. ఏసయ్య ఎంత మంచివాడో, ఎంత ప్రేమ గలవాడో, ఎంత కృప గలవాడో, అదే ఉంటాయి కదా. కనుక మీరు పాట పాడేటప్పుడు దేవుని వైపు చూస్తూ పాడండి. మహర్షి అంకుల్ గారి వైపు చూస్తూ పాడకండి. మీకు దేవుడే మీ ముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునితో పాటు దేవుణ్ణి అడ్రస్ చేయండి. దేవుడు ఏసయ్య అంటే ఏసయ్య వైపు చూడాలి తప్ప, ఏసయ్య అంటే మా అంకుల్ గారి వైపు చూస్తే కుదరదే. మీరు ఏసయ్య అంటే ఏసయ్య వైపు చూడండి. కనుక దయచేసి దేవుణ్ణే మీ ముందు పెట్టుకొని ఇవన్నీ నేర్చుకోవాలి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఓకేనా? ఓకే, ప్రజలకు వచ్చిందమ్మా. ప్రజలమ్మా ప్రెసిడెంట్ అంటే ఈ రోజు కాంపిటీషన్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు మహర్షి అంకుల్ గారు. చూడకుండా పాడాలి ఒక్కొక్కడు. ఏమ్మా? సిగ్నేచర్ సాంగ్ స్వరాలతోను తెలుగులో, ఫస్ట్ తెలుగులో ఒక చరణం చూడకుండా. ఒకటి చరణం, రెండు చరణాలు ఉన్నాయి. ఎన్ని చరణాలు ఉన్నాయి సిగ్నేచర్ సాంగ్? మూడా? రెండు చరణాలు కూడా తెలుగులో చూడకుండా పాడాలి. ఇక మహర్షి అంకుల్ గారు వస్తారు, ఆయనతో స్టార్ట్ చేద్దాం. అమ్మా కోహోస్ట్ చేయమ్మా మహర్షి గారిని. ఇస్తాను అంకుల్.
ప్రైజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. ప్రైజ్ ద లార్డ్ అంకుల్. లైటింగ్ తక్కువగా ఉన్నా సార్ మీకు. ఏంటంటారు తేడా? సేమ్ అదే లైటింగ్ ఉందండి. పిల్లలు మీ అందరు మైక్ ఆఫ్ చేసుకోండి, అందరు మ్యూట్ చేసుకోండి అమ్మా. పిల్లలు ఎవరు ఒకసారి చూస్తా ఉండండి. అంటే ఏం లేదు, నిన్నంత బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు కదండి, అందుకోసం మీకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లేదు కదండి. బ్యాక్గ్రౌండ్ లో మొన్న మరి మన ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది కదా. వచ్చి అయితే మీ చూడండి, మీ స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిపోయిందేమో చూడండి. స్క్రీన్ బ్రైట్నెస్ అంటే అక్కడ పైన మీ కీబోర్డ్ లో, కీబోర్డ్ లో టాప్ టాప్ వర్స్ చూడండి, కీబోర్డ్ లో టాప్ వర్స్ లో లైటింగ్ సంబంధించిన రెండు బటన్లు ఉంటాయి, పెద్ద లైట్ చిన్న లైట్ బటన్స్ ఉంటాయి. అందులో పెద్ద లైట్ ఒక్కటి F3 ఉండొచ్చు, F3 అవ్వచ్చు, F10 ఉంటుందా. అంటే సూర్యుడిలాగా బొమ్మ ఉందండి, సూర్యుడిలాగా ఉందండి. అది అందులో పెద్ద పెద్దదాన్ని నొక్కండి, అంటే బ్రైట్ అవుద్ది, స్క్రీన్ బ్రైట్ అవుద్ది. అప్పుడు F4 అని ఉందండి, అది నొక్కండి ఒకసారి. నొక్కితే స్క్రీన్ బ్రైట్ అవుతుందా? అంటే మీ స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిపోయినా మీకు డల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, అంటే మాకు బానే ఉంది, మాకు ఇక్కడ చూస్తుందండి. మీకు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇగోండి, సారీ, ఓకే. చూడండి సార్, మీకు చాలా డల్గా కానీ వచ్చిందండి. ఇప్పుడు గ్యాలరీ నా స్క్రీన్ మీకు చూపిస్తారా? నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది కదండి. ఇది ఇదండి నాకు కనపడింది. అవునండి, అప్పుడు బాగుందండి. బాగుంటుంది, అవునండి, పెంచాను అది. అది అంటే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గిపోయింది, అందుకని మొత్తం మీకు డల్ గా కనిపించింది అన్నమాట. అది F4 డల్గా కనిపించడం ప్లస్ రికార్డింగ్ చేసినప్పుడు డార్క్ గా ఉంది. ఓకే ఓకే. కాదండి, ఇప్పుడు మీ దగ్గర లైట్ సోర్సెస్ ఏమున్నాయి ఇంట్లో? అదే రెగ్యులర్ దండి, ఒక బల్బ్ ఒకటి, ట్యూబ్ లైట్ రెండు కూడా వేశారండి. రెండు వేశారండి. అది ట్యూబ్ లైట్ ఒకసారి ఆఫ్ చేయండి చూద్దాం. ఓకే, ఇది ట్యూబ్ లైట్ వేసారు. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ వేయండి, ఇది ఇది వేసి బల్బ్ ఆఫ్ చేయండి చూద్దాం. రోజు బాగానే ఉండదు కదా. ఓకే ఓకే, అది కూడా వేసేయండి, అది కూడా వేసేయండి. తర్వాత బయట నుండి విండో లైటింగ్ సోర్స్ ఏమన్నా? ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది, బాగుంది, సెట్ అయిపోయిందండి. కొంచెం ముందుకు వస్తే బాగుంటుందండి, కొంచెం ముందుకు వస్తే అది సెట్ అవుతుంది. అది ఆ డిస్టెన్స్ కూడా తేడా వస్తుంది సార్. నిన్న మొన్న కొంచెం తేడాగా ఉంది, ఇంతకుముందు చాలా బాగుండేది కదా రెగ్యులర్ గా. మీ మూమెంట్స్ బట్టి కూడా బ్రైట్నెస్ మారుతుంది సార్. అవునండి, అదే డిస్టెన్స్ వెళ్ళే కొద్ది మారుతుంది, అది మారుతుంది, అది అడ్జస్ట్ అవుతుంది అది. అవునండి, ప్రేయర్ అయిందండి. ప్రేయర్ అయింది, ఇంకా ఏమి స్టార్ట్ అవ్వలేదండి. ఓకే సార్, మొదలు పెడతాను. మధ్యలో వచ్చిందండి, ఎవరైనా ప్రజల ఉంది, ప్రజల హోస్ట్ చేశారు. గుడ్ మార్నింగ్, మానస్వి అని కొత్తగా వచ్చిందండి. మానస్వి మా లత వాళ్ళ ఫ్రెండ్ చెల్లె పాప అండి, అమ్మాయి మానస్వి. కర్నూలు లో ఉంటారు వీళ్ళ పా, వాళ్ళ డాడీ సిఐగా చేస్తారు కర్నూలులో. అయితే వీళ్ళ సొంత ఊరు రాజోలు. ఈ రోజే జాయిన్ అయిందండి. అమ్మా అంకుల్ గారు ప్రైజ్ ఆర్డర్ చెప్పమ్మా. మానస్వి అందరూ బయటికి రావాలండి, వీడియోలో కనబడాలి ఇక్కడ, అందరూ ఎవరు వెనక ఉండకూడదు. జయసింగ్ ప్రిన్సీ
కెవిన్ జాన్ వెరీ గుడ్ హాని రైట్ సంకీర్తన చాహత్తన్ మెలడీ మెలడీ ఎక్కడ జాయిన్ లిల్లీ పే అంకుల్ డిఫరెంట్ అంటే అంకుల్ మా జాయిన్ లిల్లీ పేరు మార్చ్ ఇక్కడ ప్రశస్తిని ప్రవీణ మా మానస్వి ఓకే నైతిక్ గుడ్ మార్నింగ్ చెప్పావా నాకు గుడ్ మార్నింగ్ అంకుల్ ఓకే అజిత్ యారన్ క్రిస్సి కెవిన్ ఇద్దరు సార్ కెవిన్ పచ్చారు కదా నిన్న వచ్చారు క్రిస్సి అండ్ కెవిన్ నేను వచ్చాను నేను కెవిన్ నీ నీ ముఖం పూర్తిగా కనబడాలని పెట్టుకున్నాయినా చూడు చూడు నా తలకి చూసా నా తల ఎత్తులకు పెట్టాను అలా పెట్టుకో నువ్వు ఎలా యాక్చువల్ గా ఇలా పెడతావు ఇలా పెట్టావు అలా కాదు ఇలా పెట్టాలి మాక్సిమం తల మీద ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకున్నాయినా నీ బాడీ కనబడాలి చూడు నీ బాడీ కనబడాలి అది అది మీ బాడీ కనబడాలి శ్రేష్ట Joel, John. Praise the Lord. Praise the Lord, Uncle. Bruce. Jason. Praise the Lord, Uncle. Well, Malin and I. Well, Emmanuel, lead Aaron. Aaron, on the way. Ah, very nice. Right. అందర మీ పేరు క్యాపిటల్స్ లో రాసుకోండి పెద్ద అక్షరాలు రాసుకోండి క్యాపిటల్స్ లెటర్ క్యాప్ అప్పర్ కేస్ లెటర్స్ తో రాసుకోండి మీ పేర్లు మన పాస్టర్ గారు మరి మీకు ఏదో చెప్పారు గుర్తుందా గుర్తుందమ్మా కాంపిటీషన్ కాంపిటీషన్ అంటే ఏంటి ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ లో ఎవరు చూడకుండా పాడాలి ఓకే మొదట మరి నైతిక్ తోనే మొదలు పెడతా నైతిక్ తెలుగు మొదలు పెట్టు సరిగా పామాగా కళ్ళు మూసుకుని కళ్ళు మూసి పాడాడు అంటే జెన్యూనిటీ అనమాట అది జెన్యూనిటీ అదే అందరు కూడా అలాగే పాడాలి అందరు కూడా జెన్యూన్ గా కళ్ళు మూసుకోకపోయినా మాకు తెలిసిపోతుంది మీరు చూస్తున్నారా లేదని నన్ను కానీ పాస్టర్ గారిని కానీ అలా చూస్తూ పాడవచ్చు ఓకే లేదు కళ్ళు మూసుకోలే పర్లేదు అది కూడా అందంగా ఉంది చూడడానికి చూడడానికి అంటే చాలా ఇన్వాల్వ్ అయింది పాడినట్టుగా ఉంది
ఓకే ఇలా వరుసగా వస్తాను నేను ఇక్కడ నాకు వరుసగా కనబడతారు కదా ఫ్రేమ్స్ లో అలా వస్తాను అందరు ఈ వేళ ఇదే టెక్స్ట్ ప్రశస్తిని పాడు చూడండి బైక్ దగ్గర మాట్లాడేటప్పుడు చక్కగా మాట్లాడాలి నెమ్మది స్మూత్ గా మీరు గట్టిగా ఎప్పుడు అరవాలి మైక్ లేనప్పుడు అరవాలి కదా చక్కని మైక్ ఉంది నీ దగ్గర మళ్ళీ చెప్పు గుడ్ మార్నింగ్ అంకుల్ అని గుడ్ మార్నింగ్ అంకుల్ అదే అంటున్నావు అదే శృతిలో అంటున్నావు సరిగమ్మ పాలో పాలో ఉంది నీ శృతి సాలో చెప్పు గుడ్ మార్నింగ్ అంకుల్ మళ్ళీ అలాగే ఉన్నావు గుడ్ మార్నింగ్ అంకుల్ అని అది స్కూల్లో అలవాటు అయిపోయింది సార్ స్కూల్లో స్కూల్లో ఎక్కడ వెనక బెంచ్లు ఉంటారు వాళ్ళు కాబట్టి ఇంకా అది అలవాటు అయిపోతాడు అంతే మైక్ ఉన్నప్పుడు అరవకూడదు చక్కగా చెప్పాలి సరే పాడు పాడు నాన్న నెక్స్ట్ ఇక్కడ సంకీర్తన ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆరు లాంగ్వేజ్ ఇవాళ ఒక ఆరుగురు పాడతారు పాడిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్దాం కొత్త దానికి మళ్ళీ రేపు ఒక ఆరుగురు పాడాలి ఆ పేర్లు నేను గుర్తుపెట్టుకుంటాను అర్థమైందా ఇవాళ పాడిన వాళ్ళు రేపు పాడినక్కర్లా ఇప్పుడు ఇదే పాడితే మొత్తం మన టైం అంతా దీనికి అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నైతిక్ పాడాడు ప్రశస్తిని పాడింది ఇప్పుడు సంకీర్తన పాడు తెలుగులోనే పాడండి సారీగా పామగ పాదాని పామగ గారీసా ఏసయ్యా నీవేగా నాతమి మా ప్రభు నాయేస్తు సాని దాని సా నీద పామగా పామగారిగా గారి సాని సా నీవేనా మార్గం నీవేనా సత్యం నీవేనా జీవం నీవేనా సర్వం నీవేనా ధ్యానం
వెరీ గుడ్ జాయిన్ లిల్లీ ఇక్కడ ఎవరండి కెవిన్ యానీ సూజన్ అందరు బయటికి రావాలా తీసేస్తున్నాను మిమ్మల్ని అందరు ఇక్కడ కనిపించాలి నాకు ఇమీడియట్ గా తీసేస్తా ఇక్కడ ఎలా మీరు బొమ్మలు పెడితే జాయిన్ లిల్లీ పాడండి కళ్ళు మూసుకుని పాడితే ఏంజెల్స్ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా ఉన్నారు కనబడుతున్నారు మీరు వెరీ గుడ్ ప్రవీణ పాడు ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్ పాడు సారీగా పామగా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు ఇంకా కొంచెం కరెక్ట్ చేసుకోవాలి ట్యూన్ అలా వింటూ ఉండు బాగా ఎవరు పాడతారో నెక్స్ట్
Shanvi Pad. Praise the Lord, Uncle. Praise. Sorry. Chalava Padu. Praveena. కొన్ని చోట్ల ఫ్రేజెస్ కొద్దిగా ఇంకా ప్రాక్టీస్ చేయాలి, వస్తుంది చక్కగా ప్రాక్టీస్ చేస్తా. పాడినా సాన్వి? ఓకే అంకుల్. సారీగా పామాగా పాదాని పామాగా గారీసా ఏసయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నిదపమగా మార్కం నీవేనా సత్యం నీవేనా దీవం నీవేనా సర్వం నీవేనా ధ్యానం నీవేనా గానం నీవేనా రూపం నీవేనా దైవం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థాంక్యూ అంకుల్. శిలాని పాడు. Praise the Lord, Uncle. Sari ga pa ma ga pa da ni pa ma ga ga ri sa e se ya ni ve ga na ten re na prabhu na yesu ta ni sa ni pa pa ma ga pa gari sa ni sa ni ve na margam ni ve na yam ni ve jivam నీవేనాసర్వం నీవేనాధ్యానం నీవేనాగానం నీవేనారూపం వెరీ గుడ్ నా మెలడీ పాడు. ఓన్లీ మెలడీ మాట్లాడక మాట్లాడక. సారీగా పామాగా పాదాని పామా
ఓకే వర్షిని పాడు, నీ వర్షిని ఒక తెలుగులోనే పాడు, లిరిక్ చూడకూడదు. తీసేయండి. ఇప్పుడు మీకు నేర్పేటప్పుడు అలా నేర్పాను కదా, కానీ
మరి మీరందరూ సింగర్స్ ఇంప్రూవ్ చేయాలి కదా కొంచెం, అవునా? నేను కొంచెం ఇంప్రూవ్ చేసి పాడతా చూడండి. సరిగా అలా అనొచ్చు. సరిగా జాయిన్ దిల్లి అందరూ అలా పాడచ్చు, అది రైటే. కానీ ఇంప్రూవ్ చేయడం అన్నమాట. ఇండియన్ మ్యూజిక్ ఈజ్ మెలడీ కదా, సంగతులు ఉంటాయి ఇలాగా స్ట్రెయిట్ నోట్స్ కాకుండా. చూసారా పాదని అలా పాడచ్చు. పాదని నా తండ్రి పామగ నా ప్రభు గరేసు. చూసారా తేడా ఉందా జాయింట్ లిల్లి? అలాగా ఇంప్రూవ్ చేయండి. మళ్ళీ పాడతా చూడండి. కళ్ళు మూసుకుని పాడుతున్నారు కదా, మీకు యేసు ప్రభు కనిపించాలి, నేను కాదు ఇంకెవరు కాదు. భూయలు కావాలంతలు వస్తున్నట్టున్నాయి, నేను పాడుతుంటాయి. చూసారా సాని దాని దాని సాని దాని ఓకే నీద పమగ ఫస్ట్ ట్యూన్ కి స్వరం ఒకటే. నేర్పించేటప్పుడు అలా నేర్పుతాం. సరిగా అలా నేర్పుతాం. 50 రోజులు పూర్తి చేసిన 100 రోజుల దగ్గరకు వస్తున్నారు కదా మీరు, కనుక ఇంప్రూవ్ చేయాలి. రేపు ఇలాగ ఎవరు పాడతారో చూస్తాం. ఓకే ఇది వినండి ఈ వీడియో. ఇప్పుడు
ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఇది రాసుకోండి. పాడుతూ ఉంటాను, ఓకే? అలా రాసుకోండి. పాకింద చుక్క పెట్టుకోండి, ఇక్కడ లేదు, రేపు పెడతా. నెక్స్ట్ పాప
రాసుకున్నారా అందరం? ఎవరికి వచ్చింది? జాయింట్ లిల్లీ వచ్చిందా? అనండి ఇద్దరు నాతో జాయింట్ లిల్లీ. వెళ్ళానండి. ఇప్పుడు పా అనండి. హోల్డ్, అలా హోల్డ్ చేయండి. ఇద్దరు హోల్డ్ చేయండి. అందరు అనుకోండి అమ్మా అలాగా. సాత్విక్ నా నైతిక్ వర్షిణి శిలాని హోల్డ్ చేయండి అన్న. మైక్ దగ్గరగా రండి. జాయిన్ లిల్లీ అంకుల్. ఓకే అంకుల్. అనండి. చూడండి కలుస్తుందా. మళ్ళీ పా హోల్డ్ కాదు. హోల్డ్ బాగా అలా హోల్డ్ చేయండి. సస్టైన్ చేయండి అలా. ఇల్లి నీకు వస్తుందా? 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 రావట్లేదా? అన్ను ఉండు అయితే జాయిన్ పాడు.
అలాగా మళ్ళీ సస్టైన్ చేయి పా మళ్ళీ ఓన్లీ జాయ్ ఓన్లీ లిల్లీ అలా ఉండు అది ఫ్లక్చుయేషన్ ఉండకుండా పాడాలి సస్టైన్ అలా చేసి కలిపి మళ్ళీ వెరీ గుడ్ సస్టైన్ హోల్డ్ లిల్లీ సా సా జాయ్ పాంగ్ లిల్లీ సా ఇప్పుడు జాయ్ పా పాడతాడు నువ్వు సా పాడతావు జాయ్ పా సా పాడు లిల్లీ సా జాయ్ పా పాడతాడు లిల్లీ సా పాడుతుంది ఓకే జాయ్ పా పాడు ముందు సా పా బాగా బాగా హోల్ చేయాలి గట్టిగా పాడు వెరీ గుడ్ అది మళ్ళీరా జాయ్ పా మొదలు పెట్టిన తర్వాత నువ్వు సాపాడు జాయ్ పాడు నువ్వు ఆపకు జాయ్ అంతే ఇల్లీ సా ఇప్పుడు పా బదులు ఆ అను జాయ్ ఆ వద్దునన్నా ఆ అను నువ్వు లిల్లీ ఇద్దరు కలిపానండి సా
चाहत मेलडी अंकल चाहत पा अंटदे सानु सा इप्पुडु मीरिद्दरु पा सा अनकुंडा आ अनंडि चाहत चाहत ఏమనాలి చాహత్ మెలడీ రెడీ వన్ స్టార్ట్ ఆనలు ఆన్ చెవులు మూసుకోకూడదు సో చాహత్ పాపడు మళ్ళీ పాడు హోల్డ్ చేయి బాగా లాగా ఒక ఫ్యూ సెకండ్స్ హోల్డ్ చేయి నాన్న ఓకే హోల్డ్ చేయి వదలకూడదు నువ్వు సెకండ్స్ హోల్డ్ చేయి పాని నేను అలాగే చెప్తాను ఓకే అంకుల్ మరడి వెరీ గుడ్ ఇప్పుడు మీరిద్దరు చాలా జాగ్రత్తగా అందరు వినాలి ఇది నేను ఒకరితో పా పాడిస్తున్నాను ఒకరితో సా పాడిస్తున్నాను ఓకే అర్థమైందా చాహత్ కళ్ళు మూసుకోండి ఇద్దరును ఇప్పుడు పా బదులు ఆ సా బదులు ఆ పాడాలి నువ్వు ఆపకూడదు మళ్ళీ ఆ
ఇప్పుడు ఎదురు కళ్ళు మూసుకుని ఇద్దరు ఒకరినొకరు చూడకొద్దు. కళ్ళు మూసుకుని ఒకరు పా ఒకరు సా, పావద్దు సావద్దు. ఆ ఇప్పుడు అక్క స్టార్ట్ చేస్తుంది, తను స్టార్ట్ చేసిన వెంటనే మెలడీ వస్తుంది. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేయను. నీకు అర్థమైందా నేను చెప్పింది? నువ్వు ఈ నోట్ పాడాలి. ఇది నువ్వు అలా మొదలు పెట్టిన తర్వాత చెల్లి అని స్టార్ట్ అవుతుంది. నువ్వు చెప్పక్కర్లేదు, నేను చెల్లికి నేను చెప్తున్నాను కదా. నువ్వెందుకు మళ్ళీ బోధిస్తావు అక్కడ? నీకు నేను చెప్పింది పాడు, చెల్లి వైపు తిరక్కక. ఇప్పుడు ఇద్దరు కలిసారండి. వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పుకుని ఇద్దరు కలిపన్నారు. మీరే అనుకోండి. వినిపించట్లేదురా? వినిపించడం లేదే, పాడు గట్టిగా పాడు. సహజ మెలడీ వినిపిస్తుందా? మెలడీ సాన్వి మైకో పెట్టి. సా పాడుతున్నావు ఈరోజు, మళ్ళీ విను. పాడుతున్నావు నువ్వు సా కాదు. సాలో ఉండు. సా జోన్ పాడినీ వెరీ గుడ్. జోయల్ అక్కడ వేళ రాలేదా? ఓకే పాడు జాన్. నైతిక్ సాను సా. ఎందుకు పాడిస్తున్నాను ఇలాగా, ఎందుకు పాడిస్తున్నాను అంటే సారీగా ఈ రెండు కలిపి పాడాలి. కొంతమంది సారీగా అని పాడుతుంటే అదే ట్యూన్,
ఆది సయ్యా నీవేగా నా తండ్రి నా ప్రభు నా యేసు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పిన ట్యూన్కో యేసయ్య పాడుకుని రేపు రండి, ఓకేనా? ఈ రెండు ట్యూన్స్ క్లబ్ చేస్తాం, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాం నేను. ప్రైజ్ ద లార్డ్. అర్థమైందా మీకు నేను చెప్పింది? ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. ఈ ట్యూన్ ప్రాక్టీస్ చేసుకురండి, సరేనా? రైట్. బాగుందండి ఈరోజు. అవును సార్, నేను దింపుతానండి, ఎందుకంటే ఇద్దరిద్దరు ఉన్నారు కదా ఒక చోట. అయితే ఇంకోటి మెలోడీ ముందు స్టార్ట్ చేసి తర్వాత చార్ట్ యాడ్ అయితే, అంటే పా నోటు మెలడీ పాడలేదండి, కొంచెం లో కదా. స్టార్టింగ్ చేయడం, స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేయడం, అలా చేయొచ్చండి. అంటే తను స్టార్ట్ చేస్తుంది పాడు మెలడీ. పాడు తర్వాత చాహత్తుగా పాడు. రెడీ, 1, 2, 3, 4 స్టార్ట్ చేయి. ఆపక నాన్న, మెలడీ ఆపక. ఎవరు ఆపొద్దు, ఎవరు ఎవరు వాళ్ళు పాడేయండి. మెలడీ ఏమో సాహత్ రెడీ. 1, 2 కళ్ళు మూసుకోండి. 1, 2, 3 స్టార్ట్. ఆపకుండా పాడ, ప్రాక్టీస్ చేయండి అలాగా. ఇప్పుడు ఇంట్లో కీబోర్డ్ ఉంది కదా అంకుల్, కీబోర్డ్ లో జీ ఒకరు పట్టుకోండి, పాది సి ఒకరు పట్టుకోండి, అది అంకుల్. అంకుల్ నేను కీబోర్డ్ లో సరిగా ఒక పాట నేర్చుకున్నాను కీబోర్డ్ లో, మీరు చెప్పిన పాట. కీబోర్డ్ కి వచ్చిన తర్వాత మాట్లాడదాం అదంతా, ఓకే? కీబోర్డ్ మనం ఎలాగో మనం థర్డ్ నుండి స్టార్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు చూస్తాను ఎవరెవరు ఏంటి వచ్చో అంతే, అప్పుడు చూడొచ్చు. రేపు ఇది రండి, ఇది ప్రాక్టీస్ చేసుకురండి. జాయిన్ లిల్లీ, సాపా సాపా, మీరు ఇద్దరు ఇద్దరిద్దరు ఎవరెవరు ఉన్నారు, ఓకే? కీబోర్డ్ గిటార్ ఫీజెస్ ఇంకెవరు కట్టలేరు, 31st లోపల కట్టాలి. ఇంకా 31st టైం ఉంది, కట్టిన వెంటనే నాకు ఇంటిమేట్ చేయండి, దానికి వేరే ఫార్మ్ మళ్ళీ పంపిస్తాను. ఇంటిమేషన్ వాళ్ళకే ఐడి ఇస్తాం, అది ఎవరెవరైతే ఫీజ్ పంపారో వాళ్ళకే ఐడి వస్తుంది. ఇప్పటికే 6 ఫీజ్ కట్టేశారు, 6 కట్టారు, 6 కట్టారు అంతే. ఇంకా మరి 30 అప్లికేషన్స్ వచ్చాయి, ఓకేనా? క్లోజింగ్ ప్రేయర్ కొత్తగా వచ్చిన మానసీతో చేద్దామండి. చేద్దామండి, ఎక్కడ మానసీ ఉందండి? ఓపెన్ చేస్తాను మనసి, ప్రజల మనసుని ఓపెన్ చేయమ్మా. జాన్, రేపు జోయల్ కూడా కన్విన్స్మని చెప్పు, ఉండాలి ఇక్కడ. ఇది అన్నయ్య ఉన్నాడు అంకుల్, ఉంటే కనపడాలమ్మా, అలా లోపల ఉండకూడదు. అంకుల్ మనస్వి లేదు అంకుల్, వెళ్ళిపోయింది, జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయినట్టుంది. ఓకేనండి, ఇదిగో క్రిసి చేస్తుంది, క్రిసి లీనా ఉంది ఇక్కడ. జోయల్, నువ్వు జాన్ ఒక దానిలోనే కనిపి, ఒక ఒక ల్యాప్టాప్ లేదా ఫోన్ ఉండండి, వేరు వేరుగా కాకుండా రేపు రేపటికి, ఓకే? ఒక పక్క పక్కన ఇప్పుడు మన చాహత్ మెలడీ ఎలా కొన్ని ఉన్నారో అలాగే ఉండండి మీరు ఇద్దరు, రేపు తర్వాత మీరు సెపరేట్ గా కనిపించచ్చు. రైట్, ప్రే చేయమ్మా. క్రిస్మస్ దేవ్రా, అందరినీ నేర్చే కాపాడి తండ్రి దేవ్రా, మేము ఈ రోజు నేర్చుకున్నందుకు
వందనాలు తండ్రి, మేము ప్రాక్టీస్ చేసేసుకుంటున్నాం తండ్రి. ఏమైనా అందరికి వాయిస్ బాగా వచ్చే సహాయ చేతని దేవుడు కోసం పాడ చేసే సహాయం చేతండ్రి. ప్రార్థనకి మార్చున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు బిడ్డలందరికీ, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులకు, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు తోడే ఉండి వర్ధిల్ల చేయనుగాక. పిల్లలు 4 o'clock మళ్ళీ సండే స్కూల్ కు రావాలి. అందరు రండి 4 o'clock కి, తప్పకుండా రండి. ఒకవేళ కొంచెం లేట్ అయినా, లేట్ కదా, మొత్తం జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. ఓకే మా, రేపు వెళ్తాం. రైట్ సార్. Bye, uncle. Bye, bye, bye. Bye, sir. Bye, uncle. Bye, bye. Bye, uncle. Bye. Bye, uncle. Right, bye, bye.